అయితే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు మొత్తం 25.8% ఓటింగ్ నమోదైంది. ఇదే కంటిన్యూ అయితే కనుక సాయంత్రం కల్లా సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 95-96% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రతి గ్రామంలో కూడా ఓటింగ్ చైతన్యం ఓటర్ చైతన్యం మనకు కనిపిస్తోంది. ఇది ఒక ఉప ఎన్నిక కాదు, ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు తమ అభివృద్ధిని కోరుకుంటూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మునుగోడు మండలం నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, మనం ఉదయం నుంచి చూస్తున్నాం అదే టెంపో మెయింటైన్ అవుతుంది, అదే ఓటర్ చైతన్యం కంటిన్యూ అవుతుంది. ఓటర్లు ఇంత చైతన్యాన్ని ఎందుకు చూపిస్తున్నారు? సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళలో ఎటువంటి ఒక ఆలోచన విధానం కనిపిస్తూ ఉంది ప్రదీప్? ఇది ఒక అంటే వచ్చినటువంటి ఎన్నిక తీరు కానీ లేదా ఇక్కడ తీర్పు ఏ రకంగా ఉండాలనే చర్చ ఎన్నికల ప్రారంభం నుంచి షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు ప్రచారం వరకు జరిగినటువంటి పరిస్థితి చర్చ ఎందుకు ఎన్నిక సంబంధించి, రెండోది తీర్పు ఎలా ఉండాలనే చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఒక తీర్పు ఇవ్వాలి, తీర్పు ఇవ్వడం వల్ల మార్పులు ఉండబోతాయి అనేటువంటి సంకేతం ప్రజల్లో ఉంది. ఆ రకమైనటువంటి చర్చ జరిగింది. సో అందుకే పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఉప ఎన్నిక ప్రతి ఉప ఎన్నికల్లోనూ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, కానీ ఈ ఉప ఎన్నికను ప్రత్యేక ఉప ఎన్నికగా ప్రజలు భావిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి మనకు ఆ రకంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 145 బూత్ నెంబర్, అదేవిధంగా 146 బూతు, రెండు బూతులు ఉంటాయి. దాదాపు 2300 ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి 145 పిఎస్ సంబంధించి ఈవీఎం మొదటగా ప్రారంభమైంది. 28 ఓట్లు వేసిన తర్వాత బ్యాటరీ డౌన్ అయ్యి తర్వాత ఈవీఎం మొరాయించినటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల పైగా ఈవీఎం మొరాయించడంతో అక్కడ ఓటింగ్ ప్రారంభం కాలేదు. తిరిగి ఈవీఎంను సెట్ చేశారు, ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరినటువంటి పరిస్థితి. ఈ 2 గంటల పాటు ఈవీఎం మొరాయించడంతో పెద్ద ఎత్తున ఓటర్లు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రెండోది క్యూ లైన్, భారీగా క్యూ లైన్ ఉంది. రెండోది ఇటు క్యూ లైన్లో వెయిట్ చేయలేనటువంటి వారు ఇక్కడ స్కూల్లో చెట్ల కింద అక్కడ అరుగులపై కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైనా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆకాంక్ష వారిలో కనబడుతున్నటువంటి తీరు. మొత్తానికి వృద్ధులు, మహిళలు, అదేవిధంగా పెద్ద ఎత్తున యువకులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే మునుగోడు మండలంలో 23.7% నమోదైంది. ఎందుకంటే కొంత ఇక్కడ దాదాపు ఇప్పటికే 200-300 ఓట్లు పోలింగ్ జరగాల్సి ఉండే ఈవీఎం మొరాయించడం వల్ల కొంత జాప్యం జరిగింది. ఓటర్లు కూడా ఈవీఎం మొరాయించడం పట్ల కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ పని రోజులు ముందుగా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోవాలని భావించిన వారు ఈవీఎం మొరాయించడంతో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఎలాగైనా ఇన్ టైం వరకు ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళాలని చెప్పి వాళ్ళు భావిస్తున్న తీరు మనం చూస్తాం. ఏదేమైనా ఈ పోలింగ్ సంబంధించి 6 గంటల వరకు ఉంటుంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉంటారో వారికి సమయం ఓటు హక్కు వినియోగించుకునే వరకు సమయం ఎప్పటివరకైనా సమయం ఉంటుంది. ఆ రకంగా అధికారులు కూడా వాళ్ళకు చెప్పినటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇటు సిటీలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, రెండోది వేరే రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఆకాంక్షతో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి తీరు. మొత్తానికి ఈ ఓటింగ్ వల్ల గ్రామాల్లో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి తీరు. రెండోది ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఏ చిన్న ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి కూడా ప్రత్యేక బందోబస్తు ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎండ కూడా తీవ్రతంగా తీవ్రంగానే ఉంది. సో నీడ వరకు ఉన్న వారు క్యూ లైన్లో ఉన్నారు. నీడ కోసం పక్కకు వెయిట్ చేస్తున్న వారు కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న తీరు. రెండోది వాళ్ళకు ఫ్రీగా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశారో వారికి గవర్నమెంట్ సంబంధి అధికారులు, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు. సో వాళ్ళంతా ఓటు హక్కు వృద్ధులు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. వీల్ చైర్ కూడా అందుబాటులో
ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. సాయంత్రం వరకు కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిగేలా అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.